నమో వేదాత్మకాయ వేంకటేశాయ కేతకీకర వీరజాతి సుగంధిమాల్య సుశోభితం శ్రీధరం మిథిలాత్మజాకుచ కుంకుమారుణ వక్షసం దేవదేవమశేషభూతమనోహరం జగదాంబతిం దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరం. దాసభూత భయాపహం ప్రణమామి రాఘవ కుంజరం. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అని ముకుందమాల స్తోత్రంలో ప్రార్థించినట్లుగా, సర్వథా నేను దాసుణ్ణి, ఎల్లప్పటికీ నీవే నాకు ప్రభువు అన్న భక్తితో, దాసభక్తితో ఎవరైతే స్వామివారి చరణారవిందములని ఆశ్రయిస్తారో అటువంటి వారికి కలిగేటటువంటి భయములని అన్నిటినీ పోగొట్టేటటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మనం కల్పించుకునే భయాలు కొన్ని ప్రారంభం వల్ల ప్రాప్తించే భయాలు, కొన్ని అజ్ఞానం వల్ల కలిగేటటువంటి భయాలు, కొన్ని అత్యంత ఆనంద స్థితిలో కలిగేటటువంటి భయాలు కొన్ని. ఇటువంటి భయ గణము ఏదైతే ఉన్నదో ఆ మొత్తాన్ని కూడా పోగొట్టి ఇది సత్యము, ఈ విషయంలో భయం లేదు అంటూ మనకి ఒక సన్మార్గాన్ని చూపించి భయరహితమైనటువంటి దాన్ని, ఆ మార్గంలో మనల్ని నడిపించేటటువంటి దేవుడు శ్రీనివాస స్వామివారు. ఆయన చరణారవిందములని ఆశ్రయించుకునే మనం ప్రతినిత్యం దుఃఖ శోక రూపమైనటువంటి భయాన్ని పోగొట్టే మహోత్కృష్టమైన గ్రంథంగా పేరు పొందిన శ్రీమద్ మహాభారతాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ పారాయణ వల్ల మానసికమైనటువంటి బాధ, అలాగే పైకి నలుగురితో చెప్పుకునేటటువంటి బాధ, ఈ రెండూ కూడా నశించి ఎప్పుడైతే ఈ విధమైన దుఃఖశోకములు పోతాయో అప్పుడు జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించమని జ్ఞానప్రదమైన అరణ్యపర్వని జ్ఞానాధిపతి అయినటువంటి స్వామివారి దగ్గర శ్రద్ధగా మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలో ఈనాడు కూడా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని ధౌమ్యుల వారు దక్షిణ దిక్కున ఉన్నటువంటి తీర్థ మహాత్మ్యాన్ని ధర్మరాజుకు ఏ విధంగా చెప్పారో మనం చక్కగా శ్రవణం చేద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ, గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ, భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం, నిర్దోషం గుణసాగరం, అతీంద్రియం నిత్యముక్తం, శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం, పీతకౌశేయవాససం, సానందం సుందరం శుద్ధం, శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం, సత్యసంధం పరాయణం, శాంతం జితేంద్రియక్రోధం, సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం
భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టాశీతితమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ అష్టాశీతితమోధ్యాయః. ధౌమ్య ఉవాచ: దక్షిణస్యాంతు పుణ్యాని శృణు తీర్థాని భారత విస్తరేణ యథా బుద్ధికీర్త్యమానాని తాని వై. యస్యామాఖ్యాయతే పుణ్యాదిశి గోదావరీ నదీ బహ్వా రామా బహుజలా తాపసాచరితా శివ వేణా భీమరథీ చైవ నద్యౌ పాపభయాపహే మృగద్విజ సమాకీర్ణే తాపసాలయ భూషితే రాజర్షేస్తస్య చ సరిత్ నృగస్య భరదర్షభ రమ్యతీర్థ బహుజలా పయోష్ణీ ద్విజ సేవిత. ధర్మరాజు కామ్యక వనాన్ని విడిచిపెట్టి వనాంతరమునందు ప్రవేశించగోరుచూ ఉన్నాడు. ధౌమ్యుల వారిని అడిగాడు ఏదేది బాగున్నది అని. ఇంకేదైనా విశేషమైన ప్రదేశం ఉంటే చెప్పమని ఆయన, ఇగో ఈ ప్రదేశం అత్యంత పుణ్యమైనది అని చెప్పకుండా నాలుగు దిక్కులలో ఉన్నటువంటి పుణ్య ప్రదేశములన్నింటినీ చెప్తూ ఉన్నాడు. సాధారణంగా ఇక్కడ మనకి సందేహం వస్తుంది, భీష్ముల వారికి పులస్త్యుల వారు చెప్పినటువంటి ప్రదేశాలు అత్యంత పుణ్యములైనటువంటివి, వాటన్నిటి గురించి కూడా నారదులు వివరించారు. నారదులు వారు వివరించిన పిమ్మట ధర్మరాజు అవన్నీ అర్థం చేసుకున్నాడు. ఆ పైన మళ్ళీ ధౌమ్యుల వారు తూర్పు దిక్కున ఉన్నటువంటి తీర్థాలు, దక్షిణ దిక్కున ఉన్న తీర్థాలు, అలాగే పశ్చిమోత్తర దిక్కుల యందు ఉన్నటువంటి తీర్థాలు అంటూ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, పునరుక్తి కదా అని చెప్పి సందేహం కలుగుతుంది. పునరుక్తి అనేటటువంటిది కూడా ఒక దోషం. అనుక్తి, దురుక్తి, పునరుక్తి, అన్యథోక్తి అంటూ గ్రంథములకి కొన్ని దోషాలు చెప్పారు. ఒక పుస్తకంలో ఒక విషయం, అది పునఃపున చెప్పబడుతూ ఉన్నదనుకోండి, ఆ గ్రంథానికి పునరుక్తి దోషం ఉన్నది అని చెప్తారు. ఇంకొక గ్రంథంలో విషయం వేరొక విధంగా చెప్పబడింది అనుకోండి, ఇతర గ్రంథముల కంటే వేరుగా తప్పుగా అన్యథోక్తి అంటారు. కొన్ని గ్రంథముల్లో తప్పులున్నాయనుకోండి, దురుక్తిగా ఉన్నటువంటి గ్రంథము అంటారు. దురుక్తి అంటే తప్పుగా చెప్పడం. అలా గ్రంథములకి ఉన్నటువంటి దోషాలు శాస్త్రకారుల చేత చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రంథంలో కొందరు ఏం చేశారంటే, విమర్శకులు అప్పటికే అన్ని తీర్థాల గురించి చెప్పారు కదండి, మళ్ళీ ధౌమ్యుల వారు ఎందుకు మొదలుపెట్టారు అంటారు. ఇది పంచమ వేదం. ముందుగా మహాభారతం అంటే పంచమ వేదము, ఇది స్థిరం అవ్వాలి. వేదానికి ఎంత ప్రామాణికత ఉన్నదో మహాభారతానికి కూడా అంత ప్రామాణికత ఉన్నది. కావున ఇక్కడ ఉండేటటువంటి విషయాన్ని పైపైన చూచి విమర్శించడం కాదు,
ఈ గ్రంథంలో ఉన్నటువంటి వరుసని సరిగ్గా చూచుకుంటూ ప్రకరణాన్ని బాగా గమనిస్తే అక్కడ ఉండేటటువంటి విషయాలు స్పష్టంగా తెలుస్తాయి అని మహానుభావులు కొంతమంది వివరించి చెప్పారు. ఇందులో ధౌమ్యుల వారు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి ఆ ప్రశ్నకి, అంటే ఇక్కడ పునరుక్తి లేదు అని చెప్పడానికి మహాత్ములు ఏం చెప్పారనంటే, మనం కూడా ఇక్కడ ప్రకరణాన్ని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది, ధౌమ్యుల వారు ధర్మరాజు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఇంకేదైనా ఇంకో ప్రదేశం ఉంటే చూడు అన్నారు, ఆయన చెప్పు అన్నారు. ఆయన చెప్పమన్నప్పుడు ఇదే ప్రదేశం మంచిది అని చెప్పకూడదు. ఈయన రేపు ఎప్పుడైనా అంతకంటే గొప్ప ప్రదేశం ఇంకోటి కనిపిస్తే ఏమయ్యా ధౌమ్య నిన్ను అడిగితే ఇంత పని చేశావు, దాని గురించి చెప్పలేదే అనొచ్చు ధర్మరాజు. అలా కాకుండా ఇగో మహానుభావ, ఇగో ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ప్రదేశాలు అని ఆయన చెప్తే ఈయన నిర్ణయం తీసుకుంటాడు ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనేది. అందుకని ఆయన మహారాజు, ఈయన ఆయన దగ్గర ఉండేటటువంటి వాడు కాబట్టి ఆయనకి ఈయన వివరంగా చెప్తే తగిన నిర్ణయం ఆయన తీసుకుంటారు కాబట్టి ఈయన మళ్ళీ నలుదిక్కులా ఉన్నటువంటి తీర్థాల గురించి వివరిస్తూ ఉన్నారు. అందులో దక్షిణ దిక్కు గురించి వివరించబోతూ ఉన్నారు, మనం చెప్పుకుంటూ ఉన్నాం. దక్షిణ శాంత పుణ్యాని మహానుభావ ధర్మరాజా, దక్షిణ దిక్కున ఉన్నటువంటి తీర్థాలని నేను చక్కగా వివరిస్తాను, సావధాన చిత్తుడివై విను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దక్షిణ దిక్కున అన్ని నదుల్లోకెల్లా గొప్ప నది ఏది అనంటే గోదావరి నది. స్పష్టంగా చెప్పారు, ఎస్యాం ఆఖ్యాయతే పుణ్య దిశి గోదావరి నది బహ్వారామ బహుజల. ఈ గోదావరి నది ఒడ్డున ఎన్నో ఆరామములు ఉన్నాయట, పూలతోటి చక్కటి చెట్లతోటి నిండి ఉన్నటువంటి మంచి తోటలు, అలాగే మంచి ప్రదేశములు, అలాగే బహుజల. ఈ గోదావరి నది ఎంతో జల సమృద్ధితోటి విరాజులుతూ ఉన్నదట తాపసాచరిత శివ. పైగా గోదావరి నది పరమ మంగళకరమైనటువంటిది, చాలా పుణ్యమైనటువంటిది, దాని దర్శనం చేతనే చాలా విశిష్టమైన ఫలం లభిస్తుంది. అంతేకాక తాపసాచరిత ఆ గోదావరి నది నది ఒడ్డున ఎంతోమంది మహాత్ములు తపస్సుని ఆచరించారట. ఆపస్తంభుడు అని చెప్పి మహానుభావుడు ఉన్నాడు, ఆయన కూడా ఈ గోదావరి నది సమీపాన తపస్సుని ఆచరించాడు అని చెప్పి పురాణంలో కనిపిస్తూ ఉన్నది ఒక దగ్గర. ఇలా మహాత్ములైనటువంటి గొప్ప గొప్ప ఋషులు, అలాగే ఎంతోమంది సిద్ధులు మొదలైన వారంతా ఈ గోదావరి నదిని ఆశ్రయించుకుని తపస్సును ఆచరించారట. అందువల్ల అది చాలా పవిత్రమైంది, పుణ్యమైనది. పైగా వేణి భీమరథి చైవ అంటూ ఆ దక్షిణ దిక్కున ఈ గోదావరి నది ఇంత పవిత్రమైనదైతే వేణ భీమరథి అనేటటువంటి నదులు కూడా సమస్త పాప భయాన్ని పోగొడుతూ ఉన్నాయి. ఆ నదుల ఒడ్డున ఎంతోమంది ఋషులు తమ ఆశ్రమాల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అలాగే ఆ దక్షిణ దిక్కునే పయోష్ణీ నది అనేటటువంటి పేరు కలిగిన ఒక నది ఉన్నది. ఈ నది నృగ మహారాజు అనేటటువంటి పేరు కలిగిన మహానుభావుడు ఏర్పరిచాడు. ఈ పయోష్ణీ నది కూడా రమ్యతీర్థ బహుజల పయోష్ణీ ద్విజసేవిత, మహాత్ములందరూ కూడా ఆశ్రయించేటటువంటి నది, చాలా అందంగా ఉంటుంది, జల సమృద్ధితో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నది అందరికీ కూడా పుణ్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పైన అపిచాత్ర మహాయోగి మార్కండేయో మహాయశః అనువంశ్యాం జగౌగాథాన్ నృగస్య ధరణీపతే నృగస్య యజమానస్య ప్రత్యక్షమితి న శ్రుతం అమాద్యదింద్ర సోమేన దక్షిణాభిర్ద్విజాతయః పయోష్ణ్యాంగిజమానస్య వారాహే తీర్థ ఉత్తమే
ఉద్ధృతం భూతలస్థం వా వాయునా సముదీరితం పయోష్ణ్యాహరతే తోయం పాపమాం పాపం ఆమరణాంతికం స్వర్గాదుత్తుంగమమలం విషాణంగత్ర శూలినః స్వమాత్మవిహితం దృష్ట్వా మర్త్య శివపురం వ్రజేత్. ఏకదస్సరిదః సర్వా గంగాద్యాస్సలిలోచ్చయాః పయోష్ణీ చైకదః పుణ్యాతీర్థేభ్యో హి మతా మమ. మాఠరస్య వణం పుణ్యం బహుమూల ఫలం శివం యూపశ్చ భరత శ్రేష్ఠ వరుణ స్రోతసే గిరౌ. ఇక ఈ నృగమహారాజు అనే ఆయన ఎవరు అంటే, మహాయోగి, ఋషుల్లోకెల్లా గొప్పవాడు, చిరంజీవిగా ప్రసిద్ధి పొందినటువంటి మహాత్ముడు, భక్తులలో అగ్రగణ్యుడు అయిన మార్కండేయ మహర్షి ఈ నృగమహారాజు యొక్క వంశాన్ని చాలా గొప్పదానిగా కీర్తించాడట. ఈ నదీ ఒడ్డున కూర్చునే పయోష్ణీ నదీ ఒడ్డున ఆ సమీపంలోనే ఆయన ఈ వంశాన్ని మొత్తాన్ని కీర్తించాడు అని మహాత్ములు చెప్తూ ఉన్నారు. పయోష్ణీ నదీ తీరంలో వరాహ తీర్థం అని చెప్పి ఉన్నది. ఆ వరాహ తీర్థంలో ఈ నృగమహారాజు యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉంటే ఆ యజ్ఞంలో నృగమహారాజు ఇచ్చేటటువంటి సోమపానాన్ని స్వీకరించిన ఇంద్రుడు చాలా ఆనందపడి ఎంతో సోమరసాన్ని ఆయన స్వీకరించాడు అని చెప్పి కూడా మహాత్ములు చెప్తూ ఉన్నారు. ఈ పయోష్ణీ నదిలో ఒక్కసారి చేత్తోటి కొంచెం నీరు తీసుకున్నా లేక ఆ నీరు ఏదో పెద్ద గాలి వచ్చి ఆ గాలితో పాటుగా నీరు కూడా వచ్చి తల మీద పడినా దాని ప్రభావంతో మృత్యువు వచ్చేదాకా చేసినటువంటి పాపాలు ఉంటే ఆ పాపాలు కూడా కేవల ఆ నదీ సంస్పర్శ వల్ల తొలగిపోయి అతడు పవిత్రుడవుతూ ఉన్నాడు. అంతటి మహాత్మ్యం కలిగినటువంటిది ఈ పయోష్ణీ నది అని దక్షిణ దిక్కున ఉన్నటువంటి పయోష్ణీ నది గురించి చెప్పి, ఇక ఆ పయోష్ణీ నది దగ్గరే శంకరుడు మహాత్ముడైనటువంటి వాడు శృంగం అనేటటువంటి ఒక వాద్యాన్ని, అది కూడా స్వమాత్మ విహితం దృష్ట్వా మర్త్య శివపురం వ్రజేత్ అని చెప్పినట్లుగా ఆ వాద్యం ఒకటి అక్కడే ఏర్పాటు చేయబడి ఉన్నది. అది స్వర్గం కంటే కూడా చాలా ఉత్తమమైనటువంటిది, ఎంతో పెద్దగా ఉంటుందో పర్వతంలాగా, నిర్మలమైనటువంటిది. దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ పర్వతాన్ని దర్శించినటువంటి మానవుడు శివపురం వ్రజేత్, సాక్షాత్తుగా శివుడి దగ్గరికి అనగా కైలాసానికి అతను చేరుకుంటాడు అని. ఆ పైన ఈ గంగాది నదులన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి అని చెప్పుకున్నాం ధర్మరాజా. గంగాది పుణ్యతీర్థములన్నీ ఓ పక్కన, పయోష్ణీ నది అనేటటువంటిది ఇంకొక పక్కన, ఇలా ఈ రెండు ఒక్కొక్క పక్కన పెడితే గంగా, యమున, కావేరి, తుంగభద్ర, గోదావరి, కృష్ణ ఇత్యాది నదులన్నీ ఒకవైపు, పయోష్ణీ నది మాత్రం ఒకవైపు. పయోష్ణీ నదియే చాలా పవిత్రమైనటువంటిది, పుణ్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అని నా అభిప్రాయము అంటూ ధౌమ్యుల వారు పయోష్ణీ నది యొక్క గొప్పదనాన్ని చెప్పడం కోసం అని చెప్పి అర్థవాద రూపమైనటువంటి వాక్యాన్ని కూడా చెప్పారు. ఇక ఈ దక్షిణ దిక్కున పవిత్రమైనటువంటి మాఠర వనం అనేటటువంటి ఒక వనం ఉన్నది. ఈ మాఠర వనం కళ్యాణ స్వరూపమైనటువంటిది, చాలా గొప్పది. వరుణస్రోతం అనేటటువంటి పేరు కలిగిన పర్వతం మీద
సూర్యుడు పరివార దేవతగా ఉన్నటువంటి ఈ మాఠరుడు తన యొక్క విజయస్తంభాన్ని అక్కడ చూస్తూ ఉంటాడు. ఓ విజయస్తంభం ఉంది, దాని మీద మాఠర విజయస్తంభం అంటూ ఉంటారు. అది అలా ప్రకాశిస్తూ ఉన్నది, ఎంతో గొప్పదది, ఆ పవిత్రమైనటువంటి స్థలం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అంటూ దక్షిణ దిక్కున ఉన్నటువంటి వరుణస్రోతం అనేటటువంటి పర్వతం మీద ఉన్న మాఠర విజయస్తంభం అనేటటువంటి దాని యొక్క వైశిష్ట్యాన్ని కూడా తెలియజేశాడు ధౌమ్యుల వారు. ఈ మాఠరుడు అంటే సూర్యస్తోత్రం చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకున్నాం, సూర్య పరివార దేవతలలో మాఠరుడు అనేటటువంటి దేవత కూడా ఒకరు ఉన్నారు అని చెప్పి ఆ మాఠర సంబద్ధమైనటువంటి స్తంభం ఈ పర్వతం మీద కనిపిస్తోంది అని అందులో చెప్పబడినటువంటి విశేషం. ఇక ఆ పైన ప్రవేణ్యుత్తర మార్గేదు పుణ్యే కణ్వాశ్రమే తాపసానామరణ్యాన్ని కీర్తిదాని యథాశ్రుతి వేదీ శూర్పారకేతాత జపదజ్ఞేర్మహాత్మన రమ్యా పాషాణతీర్థా చ పునశ్చాంద్రా చ భారత. ఇక ప్రవేణీ నది అనేటటువంటి ఒక నది దక్షిణ దిక్కున ఉన్నది. ఆ నదికి ఉత్తర దిక్కుల కణ్వుడి ఆశ్రమం కూడా ఉన్నది. అలాగే ఆ కణ్వాశ్రమంలో ఎంతో గొప్పదైనటువంటి తపశ్చర్య మహర్షుల చేత ఆచరింపబడింది, దాని పవిత్రత చాలా గొప్పది అని దక్షిణ దిక్కున ఉన్న కణ్వాశ్రమం గురించి కూడా తెలియజేసి ఈ విధంగా తాపసానాం అరణ్యాన్ని కీర్తిదాన్ని యథాశ్రుతి అంటూ దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆశ్రమాలని నదులని అలాగే మహాత్ములు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రదేశాలని కూడా నేను వివరించాను అంటూ దక్షిణ దిక్కున ఉన్నటువంటి విశేషాలను చెప్పాడు. చెప్తూ ఆ పైన ఇంకా శూర్పారక క్షేత్రం, అశోక తీర్థం, వీటి యొక్క మహాత్మ్యం ఇవన్నీ కూడా దక్షిణ దిక్కునే ఉన్నాయి అని చెప్తూ వాటి మహాత్మ్యాన్ని కూడా చెప్పబోతూ ఉన్నాడు. ఇందులో ధౌమ్యుల వారి అభిప్రాయం దక్షిణ దిక్కున ఉండేటటువంటి ఆశ్రమాలని తెలపడం, ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి నదుల యొక్క పవిత్రతను గురించి చెప్పడం, దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆశ్రమాలని వివరించడం, ఈ మూడింటినీ కూడా ఆయన ప్రధానంగా తన యొక్క వివరణలో ధర్మరాజుకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దక్షిణ దిక్కున మనం ఇప్పుడంతా కూడా దాక్షిణాత్యులం అని చెప్పి పిలవబడదాం. దక్షిణ భారతదేశాన మనందరం కూడా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏవేవైతే గొప్పవో, గోదావరి నది ఇత్యాదులు, వాటి యొక్క పవిత్రత చాలా గొప్పది అంటూ విశేషంగా దక్షిణ దిక్కున ఉన్నటువంటి తీర్థాల గురించి చెప్తూ ఉన్నారు. ఆ పైన పశ్చిమ దిక్కు, ఆ పైన ఉత్తర దిక్కు, అక్కడ ఉండేటటువంటి విశేషాలని కూడా ధౌమ్యులు వారు చెప్తారు. ఈ కణ్వాశ్రమం అనేటటువంటిది ఒకటి దక్షిణ దిక్కున ఉన్నది మన ప్రాంతంలో, పయోష్ణీ నది అనేటువంటిది ఒకటి ఉన్నది, అలాగే మాఠర వనం అనేటటువంటి వనం కూడా సూర్య సంబద్ధమైనటువంటి ఒక అనుచరుని ఆశ్రమం, ఆ పర్వతం, ఆ స్థలం అది కూడా దక్షిణ దిక్కునగానే ఉన్నది. ఇక వరాహతీర్థం అనేటటువంటిది పయోష్ణీ నది సామీప్యమున ఉన్నది అని చెప్పి దాని గురించి చెప్పారు. అలాగే వేణ భీమరథి అనేటటువంటి రెండు నదులు కూడా దక్షిణ దిక్కుగానే ఉన్నాయి అని చెప్పి చెప్పారు. గోదావరి నది ప్రసిద్ధమైనటువంటిది, దాని గురించి ఏమాత్రము కూడా ఫలితం ఇంత అంత అని విచారించవలసిన అవసరం లేదు. ఎంతోమంది తపస్సులు ఆచరించినటువంటి వారు అక్కడ తమ యొక్క తపస్సుని పరిపూర్ణం చేసుకున్నారు, అందువల్ల ఇంకొంత పవిత్రత వచ్చింది అని చెప్పి దాని గురించి కూడా తెలియజేశారు. అలాగే ఎన్నో ఆరామములు ఉన్నాయి,
బక్వారామ బహుజల అంటూ ఆ ఆరామములు వీటన్నిటితో కలిసి ఉన్నటువంటి ఈ గోదావరి నది సర్వథా అందరినీ కూడా పవిత్రుల్ని చేస్తుంది అని చెప్పి చెప్పారు. ఎక్కడైతే తీర్థం ఉన్నదో అది పవిత్రమైనటువంటి తీర్థం అని వ్యవహరించబడ్డం, ఎక్కడైతే క్షేత్రం ఉన్నదో అది కేవలం మహాపుణ్యక్షేత్రం అని చెప్పి పుణ్యక్షేత్రమని పిలువబడ్డం. ఇలా పుణ్యతీర్థము పుణ్యక్షేత్రము ఈ రెండూ కలిస్తే తీర్థక్షేత్రములు అని చెప్పి, తీర్థక్షేత్రానికి వెళ్ళి రావడము అని అంటే ఇటు తీర్థము ఉండాలి అటు క్షేత్రం కూడా ఉండాలి, అలా రెండూ కలిసి ఉండేటటువంటి ప్రాంతం. ఇలా మనం గంగానదిలో ఆ పవిత్రతని చూస్తూ ఉన్నాం, గంగానదిని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఎన్నో క్షేత్రములను కూడా మనం గమనిస్తూ ఉన్నాం, ఎంతో పవిత్రత ఉన్నది. అలాగే గోదావరి నదికి కూడా, గోదావరి నదికి సమీపంలో దాని ఒడ్డున ఎన్నో పవిత్రాతి పవిత్రములైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. ఆ క్షేత్రములన్నీ కూడా మహాత్ములైనటువంటి తపస్సు పరిపూర్ణం చేసుకున్నటువంటి యోగుల చేత, సిద్ధుల చేత, మహర్షుల చేత, కొన్ని సాక్షాత్తు దేవతల చేత ప్రతిష్ఠింపబడినటువంటి క్షేత్రములు ఉన్నాయి. ఇది విశేషం గోదావరి తీర్థానికి ఉన్నటువంటి విశేషం. ఎలా అయితే కాశీనదికి, కాశీలో గంగానది దగ్గర ఎన్నో క్షేత్రములు మనకి దేవతల చేత అలాగే శుద్ధుల చేత నిర్మింపబడినటువంటివి కనిపిస్తూ ఉంటాయో, అలాగే గోదావరి నది ఒడ్డున కూడా ఆరంభం నుంచి చూస్తే ఎన్నో పవిత్రములైనటువంటి క్షేత్రములు మనకి కనిపిస్తూ ఉంటాయి. సిద్ధులు అలాగే మహాయోగులు ఆ తీర్థాన్ని ఆశ్రయించుకుని తమ యొక్క తపస్సుని ఆచరించి ఉన్నారు కాబట్టి, అలా తపస్సు ఆచరించినటువంటి వారందరూ తపస్సిద్ధిని పొందిన తర్వాత భగవద్ అనుగ్రహాన్ని పొంది ఆ పైన ఆ భగవంతుణ్ణి, వీళ్ళు ఎవరిని ఉపాసించారో ఆ దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి క్షేత్రములు మహిమాన్వితములైనటువంటివి. భక్తి శ్రద్ధలతో భగవదర్చన చేస్తే శీఘ్రంగా సిద్ధిని కలగింపజేసేటటువంటి క్షేత్రములు అవి ఉన్నాయి. ఎంతో గొప్పగా అవన్నీ కూడా ఈనాటికి కొన్ని క్షేత్రములు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆయా క్షేత్రాధిష్టాన దేవతానుగ్రహం, శ్రీనివాస అనుగ్రహం రెండూ కూడా సర్వథా మనల్ని రక్షించాలి అని ప్రార్థిస్తూ ప్రకరణాన్ని బట్టి మనం శ్లోక విభాగం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ శ్లోకముల వరకు దక్షిణ దిక్కున ప్రధానంగా ఉన్నటువంటి తీర్థ ఆశ్రమ అలాగే ఉత్తమమైనటువంటి ప్రదేశముల యొక్క వివరం వరకు శ్రద్ధగా విని ఉన్నాం. కాబట్టి ఈ శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దక్షిణమున ఉన్నటువంటి అనేక తీర్థముల యొక్క మహాత్మ్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 88వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ అష్టాశీతితమోధ్యాయ. ధౌమ్య ఉవాచ. దక్షిణస్యాంతు పుణ్యాని శృణు తీర్థాని భారత విస్తరేణ యథా బుద్ధి కీర్త్యమానాని తాని వై యస్యాం ఆఖ్యాయతే పుణ్యా దిశి గోదావరి నదీ బహ్వారామ బహుజల పాపసాచరిత శివా వేనా భీమరథీ చైవ నద్యౌ పాపభయాపహే
మృగద్విజ మృగద్విజ సమాకీర్ణే సమాకీర్ణే పాపసా పాపసా ఆలయభూషితే ఆలయభూషితే రాజర్షేహే రాజర్షేహే తస్య చ తస్య చ సరిత్ సరిత్ మృగస్య మృగస్య భరతర్షభ భరతర్షభ రమ్యతీర్థ రమ్యతీర్థ బహుజల బహుజల పయోష్ణి పయోష్ణి ద్విజసేవిత ద్విజసేవిత అభిచాత్ర అభిచాత్ర మహాయోగీ మహాయోగీ మార్కండేయ మార్కండేయ మహాయశాః మహాయశాః అనువంశ్యాం అనువంశ్యాం జగౌ గాథాం జగౌ గాథాం మృగస్య మృగస్య ధరణీపతేః ధరణీపతేః మృగస్య మృగస్య యజమానస్య యజమానస్య ప్రత్యక్షమితి ప్రత్యక్షమితి నశ్రుతం నశ్రుతం అమాద్యత అమాద్యత ఇంద్రసోమేన ఇంద్రసోమేన దక్షిణాభిః దక్షిణాభిః విజాతయః విజాతయః పయోష్ణ్యాం పయోష్ణ్యాం యజమానస్య యజమానస్య వారాహే వారాహే తీర్థ ఉత్తమే తీర్థ ఉత్తమే ఉద్ధృతం ఉద్ధృతం భూతలస్థం వా భూతలస్థం వా వాయునా వాయునా సముదీరితం సముదీరితం పయోష్ణ్యా పయోష్ణ్యా హరతే తోయం హరతే తోయం పాపం పాపం ఆమరణాంతికం ఆమరణాంతికం స్వర్గాత్ స్వర్గాత్ ఉత్తుంగం ఉత్తుంగం అమలం అమలం విషాణం విషాణం యత్ర శూలినః యత్ర శూలినః స్వమాత్మా స్వమాత్మా విహితం దృష్ట్వా విహితం దృష్ట్వా మర్త్యః మర్త్యః శివపురం వ్రజేత్ శివపురం వ్రజేత్ ఏకతః ఏకతః సరితః సర్వాః సరితః సర్వాః గంగాద్యాః గంగాద్యాః సలిలోచ్ఛయాః సలిలోచ్ఛయాః పయోష్ణి పయోష్ణి చైకతః పుణ్యా చైకతః పుణ్యా తీర్థేభ్యోహి తీర్థేభ్యోహి మతామమ మతామమ మాఠరస్య మాఠరస్య వనం పుణ్యం వనం పుణ్యం బహుమూల ఫలం బహుమూల ఫలం శివం శివం యూపశ్చ యూపశ్చ భరత శ్రేష్ఠ భరత శ్రేష్ఠ వరుణ శ్రోతసే వరుణ శ్రోతసే గిరౌ గిరౌ ప్రవేణీ ప్రవేణీ ఉత్తర మార్గేతు ఉత్తర మార్గేతు పుణ్యే పుణ్యే కన్వాశ్రమే తథా కన్వాశ్రమే తథా తాపసానాం తాపసానాం అరణ్యాని అరణ్యాని కీర్తితాని కీర్తితాని యథాశ్రుతి యథాశ్రుతి ఓం నమో వెంకటేశాయ శ్రీమాన్ రాయదుర్గం శ్యామ్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయడానికి సిద్ధులై ఉన్నారు. గోవింద గోవింద అంటూ ఆరతత్రాడ పరాయణుణ్ణి మనందరం కూడా చక్కగా కీర్తిద్దాం. నామ సంకీర్తనాన్ని మించినటువంటి యజ్ఞం లేదు అని, అలాగే నామ జపాన్ని మించినటువంటి యజ్ఞం లేదు అని, ఇలా నామ స్మరణ వల్ల భగవన్నామ స్మరణ వలన విశేషమైన ప్రయోజనం శాస్త్రకారులు చెప్పారు. ఎందరో మహాత్ములైనటువంటి వారు కూడా భక్తాగ్రగణ్యులు కూడా భగవంతుని నామస్మరణ చేతనే ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందగలిగారు. కావున నామాన్ని అందరం కూడా ఆశ్రయిద్దాం. గోవింద గోవింద అంటూ అదే భావసాగర ఉత్తరణ మంత్రంగా మనందరం కూడా జపిద్దాం.
దాన్ని తద్వారా శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద. పరిపాలక గోవింద, చిత్రజన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, నాగత వత్సల గోవింద, అరుణ సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణి నాయక గోవింద, వినకర తేజ గోవింద, గోవింద గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖచక్రధర గోవింద, రాజగదాధర గోవింద, వీరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, శాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబర్ధర గోవింద, గరుడ వాసన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద గోవింద, గోకు
వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికసులు వాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద కాతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్ నివారణ గోవింద రత్త కిరీట గోవింద రామానుజనత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పరమాత్మని మనందరం కూడా కీర్తించి పారాయణాన్ని స్వామివారి పాదారవిందం దగ్గర సమర్పణం చేసుకుంటూ ఆ పైన మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా వ్యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.